కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. హే హలో హలో హలో, వెల్కమ్ టు జీటీ టీవీ. నేను వేదాంత్ జాక్సన్, ఇద్దరం పక్క పక్కనే ఉన్నాము. హాయ్, దిస్ ఇస్ వేదాంత్ జాక్సన్ ఫ్రమ్ కౌశల్ ఆర్మీ. సేమ్ టు, కాకపోతే శ్రావణ్ ఫ్రమ్ కౌశల్ ఆర్మీ. అయితే ఈరోజు మామను ఫస్ట్ నేను చెప్పే ముందు నువ్వు అద్దాలు పెట్టుకోమో. ఎందుము? ఎందుకంటే కౌశల్ ఆర్మీలో జరిగే విషయాలు ఇప్పుడు ఇంత దారుణంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ బాధ, ఈ కడుపులో ఉన్న బాధ కన్నీటి రూపంలో ఎక్కడ వస్తుందో, ఆ ఇంతమందిని నవ్వించే ఈ శ్రావణ్ ఇప్పుడు ఏడ్చుకుంటూ చూస్తే అంతసలు బాగుంటుంది అని చెప్పి అద్దాలు పెట్టుకోమని చెప్తున్నాను. యాక్చువల్గా అయితే కడుపులో బాధ తట్టుకోలే, కళ్ళల్లో కనపడి ఏడ్చేస్తాను నేను. చాలా సెన్సిటివ్ మీ అనుకున్నంత కాదు నేను, సో అందుకనే థ్యాంక్ యూ. యా, అయితే యాక్చువల్గా ఈరోజు నేను ఈరోజు కెమెరా ముందుకు వచ్చానంటే దిస్ ఇస్ వై, బికాస్ కౌశలన్న గురించి ఒక నలుగురు ఎవరైతే కౌశలన్న గురించి ఆపోజిట్గా అడ్మిన్స్ అని చెప్పేసి డబ్బా కొట్టుకొని బయటికి వెళ్ళి ఒక నలుగురు కూర్చొని డిబేట్లలో కూర్చొని కౌశలన్న ఇది కౌశలన్న అది అని చాలా అబద్ధాలు, 99% అబద్ధాలే ఉన్నాయి. ఒకటి అందులో కౌశల్ ఆర్మీలో ఉందని ఒకటి నిజం, ఇంకోటి పేడ్ ఆర్మీ కాదన్నది రెండు నిజం తప్ప మిగతా మొత్తం అబద్ధాలే మాట్లాడారు. టీవీ ఫైవ్ మూర్తి గారు, మూర్తి గారు ప్రముఖ యాంకర్, ఆయన అఘోరాలను కూర్చోబెట్టాడు కానీ మా ఇద్దరిని కూర్చోబెట్టాడు. ఆ రోజు ఏమైందంటే యాక్చువల్గా ఎవరైతే వీళ్ళు నలుగురు టీవీ ఫైవ్లో కూర్చున్నారో అప్పుడు మేము కూడా పోయినామండి యాక్చువల్గా. ఎందుకంటే ఆడ అన్యాయంగా అబద్ధాలు ప్రూఫులు లేకుండా ఏం లేకుండా ఏదో ఒకటి కౌశల్ ఆర్మీ కౌశల్ని గురించి బాడగా చెప్దామని చెప్పి లోపల కూర్చున్నప్పుడు మేము పోయినాం. పోయి అది కాదండి, అదే నువ్వు అద్దాలు పెట్టుకో అన్నాను ఒట్టిగా, మళ్ళా ఏడిస్తే పబ్లిక్ ఏడుస్తారు మళ్ళా. అయితే ఆ రోజు మేము కూడా పోయినాం అనమాట. ఆడ పోతే ఏం చేశారంటే టీవీ ఫైవ్ మూర్తి గారు ఏం చేశారు, లేదండి లోపలికి అలో చేయలేదు, ఓన్లీ అన్యాయమే జరగాలి ఈరోజు, ఈరోజు టీవీ ఫైవ్లో అన్యాయంగానే మాట్లాడతాం మేము, ఇది వైరల్ అయ్యి కౌశల్ గారిని మొత్తం నాశనం చేయాలని అలా మాట్లాడడం జరిగింది. అందులో మాట్లాడలో ఎలాంటి నిజాలు కూడా లేవు, ఉన్నాయి అన్ని అబద్ధాలే, ప్రూఫ్ ప్రూఫ్ అంటున్నారు. మాని బ్యాగ్లకెళ్ళి ఉంటుంది, రెండు పేపర్ తీమా నేను కూడా చెప్తా ప్రూఫ్ ఉందని చెప్పేసి. ఏదో రెండు ప్రూఫ్లు ఉన్నంత మాత్రాన, ఏదో రెండు పేపర్లు పట్టుకున్నంత మాత్రాన ప్రూఫ్ అయిపోతుందా? కౌశల్ అంటే ఏంటిదో మాకు తెలుసు భాయ్, జెన్యున్ ఫ్యాన్స్కి మాకు తెలుసు, ఇప్పటికీ కౌశల్ ఫ్యాన్గానే నేను ఉన్నాను. అయితే సింపుల్గా చెప్పాలంటే కౌశల్ ఆర్మీలో అసలు మేము ఎంత ఇంతవరకు ఇప్పటివరకు కౌశల్ అన్న ఏ రోజు వాళ్ళ మీద ట్రోల్ చేయండి వీళ్ళ మీద ట్రోల్ చేయండి చెప్పలేదు. కౌశల్ అన్న లోపల బిగ్ బాస్లో ఉన్నప్పుడు మేము ఎంతో యాక్టివ్గా ఉండే, సో బయటకు వచ్చిన తర్వాత ఏమని చెప్పారంటే మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, మీరు ఎందుకు ఇప్పుడు డల్ అవుతున్నారు, సోషల్ వర్క్స్ అయినా బ్లడ్ క్యాంప్స్ అయినా మీరు ఎందుకు ఇలా డల్గా చేస్తున్నారు, మీరు మేము బయటకు వచ్చిన తర్వాత ఈ సోషల్ సర్వీస్ ఏదైతుందో నాకు ఇష్టంగా చేస్తున్నాను, ఇష్టంగా ఇదంతా నాకు చాలా ఇష్టం, మీరు చాలా యాక్టివ్గా ఉండి చేయాలని చెప్పేసి మాకు ఒక మాట చెప్పారు. సో దాన్ని వీళ్ళు పట్టుకొని కౌశల్ అన్న అందరికీ ట్రోల్ చేయమని చెప్తారు. ఒక అభిమానిని ఒక నలుగురు కౌశల్ అన్న దగ్గరికి వచ్చి కౌశల్ ఆర్మీలోనే ఉన్నారు, కొన్ని రోజులు ఉన్న తర్వాత వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించినందుకు కౌశల్ అన్న వాళ్ళని పక్కకు జరపడం జరిగింది. వాళ్ళు పక్కకు జరిగిన తర్వాత వాళ్ళు బ్లైండ్గా మైండ్గా ఫిక్స్ అయిపోయారు కౌశల్ అన్న నాశనం చేయాలి అని. డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారు, కౌశల్ నిన్ను నాశనం చేస్తాం పక్క, మమ్మల్ని పక్కకు పంపించేసిన వల్ల మేము మేమంటే ఏంటో చూపిస్తాము అని చెప్పి నాశనం చేద్దామని ఫిక్స్ అయిపోయారు. మమ్మల్ని అద్దాలు పెట్టుకో, నువ్వు ఊకే ఊకే అద్దాలు తీయకు, అద్దాలే వల్ల కొడుతుంది నువ్వు ఊకే అద్దాలు తీసినావు అనుకో. అయితే ఈ కౌశల్ అన్న ఎలాంటోడో నాకు తెలుసు భాయ్, కౌశల్ అన్న మనసు ఏంటో తెలుసు, కౌశల్ అన్న ఎలాంటోడో మొత్తం నాకు తెలుసు. ఈరోజు ఒక నలుగురు అంటే ఒక నలుగురు కలుసుకుంటే ఒక సెలబ్రిటీని మొత్తం నాశనం చేయొచ్చు అనమాట. అంతే కదా, మీ ఇప్పుడు ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే ఒక నలుగురు ఒక మాట అన్న ఒక ఏదైతే కౌశల్ అన్న పైన ఏదైతే ఆరోపణ చేసి ఒక మాట అన్నారు. సో ఇప్పుడు వన్ సైడ్ చూసి అలా యాక్సెప్ట్ దాట్, కానీ ఇంకోసారి కూడా చూడకుండా మీరు కౌశల్ గారు అలా అవునా కౌశల్ గారు ఇలానా ఎలా అనుకుంటారు మీరు? ఒక నలుగురు బయటికి పోయి సరే ఆ రోజు నిజంగానే ఆ ఇంటర్వ్యూ జెన్యున్ గా జరిగితే మా ఇద్దరే రానియాలి. సెకండ్ థింగ్, అందరూ కాల్స్ కనెక్ట్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు పైన స్క్రోలింగ్ పైన నంబర్ ఇవ్వలేదు? అంటే కొన్ని రోజులుగా నాటకంగా ఒక డ్రీమ్గా సారీ ఒక నాటకంగా ఒక స్క్రిప్టెడ్గా వీళ్ళు కాల్ చేయాలి, మీరు మొత్తం నెగిటివ్ చేయాలి కౌశల్ని అని డబ్బిచ్చి కాల్ చేయించారని నేను అనుకుంటున్నాను 100%. ఇది కాల్ చేసిన వాళ్ళందరూ కౌశల్ అన్న క్యాంటీగా ఉన్నారు. సో కాల్ చేసిన ప్రతి ఒక్కరు కౌశల్ ఆర్మీలో ఉన్నాడు అంటే మాకైతే గుర్తు, అసలు ఎవరెవరు మాట్లాడారో లేదు తెలీదు, ఒక పేరు చెప్పి ఒకలాగా మాట్లాడారు అనుకుంటా నాకు తెలిసి. కానీ కౌశల్ అన్న ఎలాంటాడో మాకు తెలుసు భాయ్, జెన్యున్ ఫ్యాన్గా నాకు తెలుసు కౌశల్ అన్న ఎలాంటాడో. కౌశల్ అన్న ఏ రోజు మనీ మైండెడ్ కాదు, మనీ మైండెడ్ అనుకుంటే కౌశల్ అన్న బిగ్ బాస్కి బయటికి రాగానే ఉన్న సినిమాలన్నీ యాక్సెప్ట్ చేస్తుండే, ప్రమోషన్స్కి అన్ని ప్రమోషన్ చేస్తుండే, డబ్బులు తీసుకొని అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటుండే, ఎన్నో చేసుకుంటుండే. నమ్మితేనే కదా మోసం చేసేది అనేది అడిగిరాముల్లో డైలాగ్. అవసరం అన్న మంచి తనాన్ని రోజు అడ్వాంటేజ్ గా తీసుకొని నలుగురు ఒక టీవీ ఛానల్లో కూర్చుంటే ఇంత ఇంత అబ్యూస్ గానా మీరు చేసేది? ఈ ప్రజలు కూడా అంత బ్లైండ్ గా ఎందుకు నమ్ముతున్నారా అంటున్నాను నేను ఈరోజు. అంటే ఒక నలుగురు కలిస్తే ఎంత పెద్ద మనిషినైనా నాశనం చేయొచ్చా? అది నేను అడుగుతున్నాను. ఈ మొత్తం 6 నెలల్లో కౌశల్ అన్న చేసింది ఒకే ఒక్క తప్పు, నమ్మడం, వాళ్ళందరినీ నమ్మడం. అది ఒక్కటే తప్పు చేశారండి, అది ఒక్క తప్పు చేయడం వల్ల ఈరోజు నమ్మినందుకు మోసం చేశారు. అండ్ ఇంకోటి
ఈ నలుగురు ఎవరైతున్నారో వారా గురించి నేను మాట్లాడాలి తలుచుకోలేను. వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించేందుకు కౌశలన్న కౌశల అడ్మిరికల్ తీయడం జరిగింది. ఇదైతే పక్క. సెకండ్ థింగ్, వీళ్ళ గురించి నేను మాట్లాడాలనుకుంటాను. వాళ్ళు ఏదైతే కౌశలన్న మీద ఆరోపణలు కొత్త ఉన్నవి లేని చెప్పారో అవన్నీ కౌశలన్న ప్రూఫ్తో సహా వచ్చి ఇయ్యడానికి 3 రోజులు టైం పట్టింది. భయపడి కాదు, ప్రజల్లో నమ్మకం కల్పించడానికి. కౌశలన్న ఇప్పటికి కూడా ఒకటే అంటున్నాడు, కౌశలన్న ఇప్పటికీ ఫోన్ చేసిన ఒకటే అంటున్నాడు, వేదాంత్ ఒకటే మాట చెప్తున్నా, నాకు ఇప్పుడు ఏదో మళ్ళీ అభిమానం రావాలి అని నాకు ఏం లేదు, నా దగ్గర ఒక 10 మంది ఉంటే చాలు, 10 మంది సేవలు చేస్తే చాలు అనే కాన్సెప్ట్ లో కౌశలన్న ఉన్నాడు. ఇప్పుడు కూడా అందరూ రావాలి. కౌశలన్న ఇప్పటికీ వేదాంత్ ఏమో జరుగుతున్నాయని మన సేవా కార్యక్రమాలు ఎందుకు ఆపుతున్నారు, బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉండండి. మొన్నటికి మొన్న ఒక ఆమెకి ఒక బాబుకి యాక్సిడెంట్ అయితే మనీ సోర్స్ లేకపోతే ఆ బాబుకి నేను పర్సనల్ గా కౌశలన్న ఫోన్ చేస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయడం జరిగింది. ఒకసారి ఇంకోటి చెప్పరా, వేదాంత్ ఒక అబ్బాయి గురించి అనుకుంటా చేస్తే, నేను ఇంతకు ముందు వేదాంత్ బయట విన్నప్పుడు వేదాంత్ కాల్ నేను లిఫ్ట్ చేశాను. అతను ఏమన్నాడంటే, భయ్య తేజ్ నెంబర్ చెప్పండి, వేదాంత్ నేను వీడియో చూశాను, పలానా అబ్బాయికి ఏదో హెల్ప్ కావాలన్నాను కదా, నేను మర్చిపోయి చెప్పడం కూడా మీ అందరి ముందర సభాముఖంగా చెప్తున్నా వేదాంత్కి. అతను ఎవరు 8333 అనే నెంబర్ నుంచి ఫోన్ చేశాడు, అతను చేసి నేను తేజ్ నెంబర్ చెప్పండి, నేను నా దగ్గర ఉన్నంతరం నేను సాయం చేస్తాను అన్నాడు. అంత నమ్మకం లేకపోతే ఎవరో తెలియని వ్యక్తి వేదాంత్కి ఫోన్ చేస్తాడా? ఆ రోజు నన్ను ఆ బాబు దగ్గరికి పంపించింది కూడా కౌశలన్ననే. కౌశలన్ననే బాబు దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్ చూడు వేదాంత్, జెన్యున్ గా ఉంటే హెల్ప్ చేయ వేదాంత్, నా తరఫున నేను చేస్తాను వేదాంత్ అని చెప్పి చేతులకు వెళ్ళి హెల్ప్ చేస్తారు తప్ప కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఎందుకు పెట్టారు అంటే, కౌశలన్న బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు చేయడం స్టార్ట్ అయినాయి. అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుని కొన్ని అవసరం లేని విషయాలకు ఉపయోగిస్తున్నారు ఫ్యాన్స్ అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. వచ్చిన తర్వాత కౌశలన్న ఏమన్నాడు, మీరు మాత్రం అలా చెయ్యకండి, మనం ఏది వెళ్ళినా లీగల్ గా వెళ్దాము, సో నేను ఒక కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఒకటి పెడతాను, దాంట్లో వచ్చిన అమౌంట్ అన్ని ఎవరెవరికి సేవలు చేయాలి, ఎవరు జెన్యున్ కేసు ఉందో జెన్యున్ కేసు సేవలు చేద్దాము, అలా చేద్దాము, నేను కూడా 100% దీనికి సపోర్ట్ చేస్తాను, నాకు ఇది చాలా ఇష్టమని అన్నారు. దాని తర్వాత ఇందుకు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు అంటారు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో అమౌంట్ ఏమైనాయి అని అంటే, ఆ రోజు వాళ్ళు ఎవరైతే నలుగురు కూర్చొని కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో ఏమైనా అంటే, ఇది నా డబ్బు, నేను సేవలు చేయడానికి పెట్టుకున్న డబ్బు, మీకెవరికో చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఇది బిగ్ బాస్ అమౌంట్ గురించి చెప్తున్నాను నేను. యాక్చువల్లీ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ అమౌంట్ ఏమో, ఈ వచ్చిన డబ్బు ఏదైతే ఉందో నేను నా అభిమానులకు చూపించుకుంటాను, నేను నా అభిమానులకు ఏం చేస్తున్నానో చెప్పి చేస్తాను, మీరెవరో వచ్చి ఎలిగేషన్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను చెప్పను అని కౌశలన్న అంటే 100% పర్ఫెక్ట్గా మాట్లాడాలి ముంగట. అది ఇప్పుడు వీడికి తీసుకొని వచ్చేయమంటారు అంటే, కౌశలన్న అమౌంట్ మొత్తము నాశనం చేస్తుండు, మనీ మైండెడ్ అని అంటున్నారు. మొన్నటికి మొన్న కౌశలన్న ఒక ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు, ఒక ఫౌండేషన్ కాదు అది అనాథాశ్రమంకి వెళ్ళినప్పుడు 10,116 ఇస్తే 100 రూపాయలు ఇచ్చాడని చెప్తున్నారు. ఒక నార్మల్ పర్సనే 100 రూపాయలు ఇవ్వడండి, ఒక సెలబ్రిటీ పొజిషన్లో ఉన్న పర్సన్ 100 రూపాయలు ఇస్తే రేపు న్యూస్ అన్న ఎట్లా వస్తుంది, ఇన్ని రోజులు రాని న్యూస్ ఈ రోజు ఎందుకు వస్తుంది? మేమే అప్పు చేసి 5 లన్నా ఇస్తాం, 100 రూపాయలు మరి చిత్రంగా. ఇప్పటికి చెప్తున్న ఒక నార్మల్ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీలో కూడా డ్రైవర్ ఉంటాడు కానీ కౌశలన్నకి ఇప్పటికీ డ్రైవర్ లేడు. ఈజ్ డౌన్ టు ఎర్త్, 100% కిందనే ఉంటాను వేదాంత్ అంటాడు. ఇప్పటికి కూడా కాల్ చేసి అన్న ఇలా అవుతుంది ఎలా అన్న అంటే, ఇవి అన్ని అవుతున్నాయి అని నేను చూసుకుంటున్నాను ఇవన్నీ. ఏదైతే మన ఫౌండేషన్కి స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని తీసుకొని నేను కూర్చుంటాను ప్రెస్ పెట్టి ముంగట, కానీ మీరు ఏదైతే సేవా సంఘాలు చేస్తున్నారో చేయండి. ఇప్పటికే నేను 100% చెప్తున్నాను కౌశలన్న 100% జెన్యున్, అయినా మనీ మైండెడే ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా డబ్బు సంపాదించుకుంటుండే. మనీ మైండెడే ఉంటే అసలు బిగ్ బాస్కే పోకుండే, 10 మంది అభిమానులు సంపాదించుకోవాలి, 10 మంది అభిమానులలో టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని బయటకు కొన్ని ఇన్స్టిట్యూట్ పెట్టి టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇవ్వాలి అనే ఒక మైండ్ తోటి వచ్చాడు తప్ప, డబ్బు గల మనిషి అంటే డబ్బుతో ఆలోచించే మనిషి మాత్రం కాదు. డబ్బుతో ఆలోచించే మనిషి అయితే ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి, ఎన్నో వచ్చాయి, అవన్నీ చేసుకుంటుండే. కానీ ఈరోజు అతని టైం వదిలిపెట్టేసి ఇక్కడ చిన్న చిన్న అనాథాశ్రమంకి వచ్చి అక్కడ వాళ్ళతో భోజనం చేయడము, చిన్న చిన్న పిల్లలను, క్యాన్సర్ వచ్చిన పిల్లలని, వాళ్ళని వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసము మన మూవీస్కి తీసుకెళ్ళడము ఇలాంటివి చేయకుండే నేను 100% ప్రౌడ్గా 100% ఒక కౌశల్ ఆర్మీగా చెప్తున్నాను. 100% ఈ కౌశల్ ఆర్మీ అనేది ఏదైతే ఉందో, మన ఇండియాకి సోల్జర్స్ ఎవరైతే ఇండియాను కాపాడుతూ ఉన్నారో, ఇండియాలో ఉన్న పురుగులను తీసేసి ఉన్న మంచి వాళ్ళకి సహాయం చేస్తూ ఈ కౌశల్ ఆర్మీ ఉందని 100% ప్రౌడ్గా చెప్తున్నా ఈరోజు నేను. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇంకొక 124 అవర్స్లో మొత్తం 24 కానీ 48 అవర్స్లో మొత్తం ప్రెస్ ముందుకు వచ్చి సారే చెప్తాడు, అప్పుడు మీరందరూ ఒక కంక్లూజన్కి రండి, ఒక సంసైడ్ వినద్దండి. సో కౌశల్ ఆర్మీ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ ఎలిగేషన్స్ వచ్చాయి, ఒక నలుగురు చెప్తే నమ్మకండి, ఒక నలుగురు తలుచుకుంటే ఒక సెలబ్రిటీనే నాశనం చెయ్యొచ్చు అనే వరకు ఒక మీడియా ఒక ప్రజలు ఇలా నమ్మకండి, కౌశల్ అన్న అసలు ఏం చేశాడు, అసలు ఎందుకు ఇలా ఎలిగేషన్స్ వచ్చాయి అనేవి కౌశల్ అన్న నోటితోటే ఈరోజు రేపో కౌశల్ అన్న ఛానల్ ముందు వచ్చి నిలబడి చెప్తాడు. సో మీరు ఏది ఒక వంచ
సైడ్ చూశారు. సో దీనికి నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఇంకో సైడ్ ఏంటి అసలు కౌశల్ అన్న అసలు ఏం రెస్పాన్స్ ఇస్తాడు దీనికి? స్టేట్మెంట్లో డిలే అయినందుకు 2 రోజులు డిలే అయ్యాయి. సో ఈ రోజు రేపు కౌశల్ అన్న టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నాను, యాజ్ ఎ కౌశల్ ఆర్మీ జెన్యున్ ఫ్యాన్ గా, నేను 100% కౌశల్ అన్న ఫ్యాన్ గా నేను చెప్తున్నాను, కౌశల్ అన్న తల్లి సాక్షిగా కౌశల్ అన్న మీరు అనుకున్న టట్టి వాడు మాత్రం కాదు, 100% ఇది. బొమ్మకు చక్క వైపు చక్క ఒక వైపే చూశారు, బొమ్మ పడుద్ది ఇప్పుడు రెండో వైపు చూడండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. జై కౌశల్ ఆర్మీ. జై కౌశల్ ఆర్మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.